हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो स्वच्छम आव नैयन इंटीग एला तैयारो वीडियो षेर चस्ता आवपाल उन्नटते चाला ईजीग स्वच्छम आव नैयन इंट्लो तैयार इला तैयार देवड़ की दीपाराधन चुस्के चला चला मंजी अलागे इंट्लो मन स्वीट उपयोगुवच्छ इपड़ आव नये एला तैयार आ प्रासेस चूपा तैयार की इकड़ आवपाल आवपाल चिखम तो इला बउलों को वड़को पेवाली इला वड़कोवटों वाल एना नलकल चिखों को वस्ताई आवपाल सन्नी मंटीद मरीवाली सन्नी मंटीद मरीते आवपाल पैन मेगड़ कड़ती मंटीद मरीते आवपाल पैन इला दलसर मेगड़ कड़ती इपड़ आवपाल पूर्ति चल तरवा इंत स्पून दाका आवपे वेसी तोड़पेवाली तोड़पेको मूतपे रात्रंत उच्चते मरना की आवपे तैयार प्रति रोजू आवपाल काचि तोड़पेन तरवा वा పెరుగు పైన వచ్చిన మేగడను ఒక బాక్స్ లోకి తీసుకుని మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. మేగడను తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మేగడతో మజ్జిగ చేసి వెన్నను తీస్తాను. మేగడను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకుని ఇలా మజ్జిగ కవ్వంతో చిలుక్కోవాలి. ఇలా చిలికినట్టయితే వెన్న పూస వస్తుంది. తీసిపెట్టుకుని వెన్నపూసతో ఇప్పుడు ఆవ నెయ్యి తయారు చేసుకుందాం. వెన్నపూసను ఒక పాన్ లోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. మీద 7-8 నిమిషాల పాటు మరిగించినట్టయితే కమ్మటి ఆవు నెయ్యి తయారవుతుంది. తయారు చేసుకున్న ఆవు నెయ్యను చిక్కంతో వడకట్టుకున్నట్టయితే ఎటువంటి నలకలు లేకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ఆవు నెయ్యితో దీపారాధన కూడా చేసి చూపిస్తాను. కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే ఆవుపాలతో స్వచ్ఛమైన ఆవు నెయ్యను కమ్మటి సువాసనతో ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి.